పార్టీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొనడం జరుగుతుంది. ఇంతకు ముందే కొన్ని మీడియాలో చూసిన పార్లమెంట్ సభ్యులు అరవింద్ కుమార్ గారు తెలంగాణ భవన్ పోదాము నేను వస్తున్నా అన్నాడు. నేను వారు వచ్చిండు కావచ్చని వచ్చినాను కానీ వారి దర్శనం గాలే. వారు ఆ ప్రెస్ మీట్ లో మా మంత్రులను మా సహచర శాసనసభ్యులందరిని కూడా గొర్లు బర్లు అని సంబోధించుకుంటున్నారు. ఏసీ రాష్ట్రంలో ఒక ఉద్యమ నాయకుడిగా 14 ఏళ్ల పాటు ఉద్యమించి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా గొర్లు ఇచ్చిన మాట వాస్తవం, బర్లు ఇచ్చిన మాట వాస్తవం, రైతులకు అండగా నిలబడ్డటువంటి మాట వాస్తవం. ఈరోజు మేము రైతులకు రైతు బీమా, రైతులకు సకాలంలో ఎరువులు నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు ఇస్తూ రైతు బంధు ద్వారా అనేక లక్షలాది మందికి ఆర్థిక సహాయం చేస్తుంటే, మరోపక్క ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు మోస దగ కార్యక్రమాలు ప్రజలకు తెలియంది కాదు. ఈరోజు రైతులను దగ చేయడమే కాదు, మోసగించడమే కాదు, ఇంకో అడుగు వారికి హత్యలు చేస్తున్నటువంటి రైతులను హత్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది దేశంలో అంటే అది బీజేపీ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వంలో కనీసం రైతుల పక్షాన మాట్లాడని నువ్వు ఈరోజు రైతులకు మేలు చేస్తుంటే మా నాయకుని గురించి కానీ మా గురించి మాట్లాడిన నైతిక హక్కు లేదని చెప్తున్నా. ఈరోజు నిజామాబాద్లో నువ్వు చెప్పింది ఏంది, నీ ఎన్నికలలో 5 రోజులలో 5 నెలల్లో పసుపు ఓటు తెస్తాను. అక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసింది నువ్వు, మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యునిగా గెలిచి ఈరోజు కనీసం నీ పార్టీలో నువ్వు అడిగాయని దద్దమో నువ్వు ఈరోజు మమ్మలని అంటావా? ఈరోజు నేను అరవింద్ గారికి ఒకటే ప్రశ్న ఇస్తున్నా, ఇవన్నీ పక్కకు పెడదాం, తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో ఉన్నటువంటి కనీస హామీలు ఎందుకు అమలు చేస్తలేము అంటున్నాం. ఈరోజు మాకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాజ్పేటకు రావాల్సినటువంటి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఏంది, ట్రైబల్ యూనివర్సిటీ ఏది, ఉక్కు ఫ్యాక్టరీ ఏదని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను నీ పార్టీని ప్రశ్నిస్తే కనబడకుండా పోయినరు. మా వరంగల్ జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, రైల్వే కార్మికులు అక్కడ ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు రౌండ్ టేబుల్ పెడితే దానికి రాకుండా ముఖం చాటేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ నాయకులు. ఈరోజు మమ్మల్ని పట్టుకొని అంటావు, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదులు పెట్టుకొని మాట్లాడాలి, మా మంచిదనాన్ని మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి బీజేపీతో పాటు మా నాయకులను మా పార్టీని విమర్శించే నాయకులు కబలదారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.